ఇక సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు తాళలేక ఓ కుటుంబం ఆత్మయత్నానికి పాల్పడింది. మిర్యాలగూడ సంతోష్ నగర్ కాలనీకి చెందిన పారెపల్లి లోకేశ్వర్ కుమార్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ 6 నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం మానేశారు. దీంతో కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో నిన్న రాత్రి లోకేశ్వర్, ఆయన భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్ కుమార్కు 3 పురుగుల మందులు తాగారు. ఇక దీంతో చిత్రకళ లోహిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక అపస్మారక స్థితిలో చేరుకుంటున్న లోకేశ్వర్పై హైదరాబాద్లో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేయగా ఆమె వెంటనే లోకేశ్వర్ ఇంటి సమీపంలో ఉంటున్న వారికి సమాచారం అందించింది. ఇక స్థానికులు వెళ్ళి తలుపులు పగలగొట్టి లోకేశ్వర్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిత్రకళ లోహిత్ కుమార్ మరణించారు. ఇక సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు తాళలేక ఓ కుటుంబం ఆత్మయత్నానికి పాల్పడింది. మిర్యాలగూడ సంతోష్ నగర్ కాలనీకి చెందిన పారెపల్లి లోకేశ్వర్ కుమార్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ 6 నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఉద్యోగం మానేశారు. దీంతో కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో నిన్న రాత్రి లోకేశ్వర్, ఆయన భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్ కుమార్ 3 పురుగుల మందులు తాగారు. దీంతో చిత్రకళ లోహిత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక అపస్మారక స్థితిలో చేరుకుంటున్న లోకేశ్వర్ హైదరాబాద్లో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేయగా ఆమె వెంటనే లోకేశ్వర్ ఇంటి సమీపంలో ఉంటున్న వారికి సమాచారాన్ని అందించింది. స్థానికులు వెళ్ళి తలుపులు పగలగొట్టి లోకేశ్వర్ను ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే చిత్రకళ లోహిత్ కుమార్ మరణించారు. రాలేదు ఏది రాలేదని ఆత్మన్యూన్యత భావంతో ఉండేవాడు. ఎప్పుడు కూడా దిగులుగా ఉండేవాడు. కొద్ది రోజులు బయటికి పోయి ఎంజాయ్గా ఉంటాము అని ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళిండు. జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు కూడా వెళ్ళి సపరేట్గా ఉంటున్నారు. కొద్ది రోజుల నుంచి ఏదో డబ్బులు లేవు అని ఇబ్బంది పడుతుంటే కూడా నాన్నగారు నేను ఉన్నారా నీకెందుకు, నేను బతికిన రోజులు నీకేం బాగలేదు, నేను చూసుకుంటారా అని చెప్పని అన్నాడు. 10 రోజుల కిందనే ఇంట్లో కూడా వచ్చిండు. ఏం జరిగిందో ఏమో ఏం తెలియదు. మాతోటి కూడా ఏం చెప్పలేదు వాడు. అసలు నేనేం చేయలేకపోతున్నానే బాధతోటే ఉన్నాడు వాడు. ఆ బాధతోటే ఇంత దాకా తెచ్చుకున్నాడు. అంతే తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు వాడికి. వాడిని సతాయించే వాళ్ళు లేవు. కొద్ది గొప్ప ఏమైనా ఉంటే చిల్లర అప్పులు తప్ప 100 రూపాయల మించి అప్పులు కూడా ఏం లేవు. అంతే, అంతకుంచి నేను చెప్పేది ఏం లేదు. చేసి ఎవ్వరు కూడా ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడొద్దు. బతుకున్న ఫ్యామిలీ మెంబర్స్ని బాధితో బాధపెట్టద్దు. ఏదైనా ధైర్యంగా పోరాడండి, ధైర్యంగా జీవించండి. అందరూ కూడా దీనిలో గుణపాఠం.